హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనుష రావిపట్టి. ఈరోజు నేను మొక్కజొన్న చేనుకి వచ్చానండి. మొక్కజొన్న చేనుకి యూరియా నీళ్లు పోస్తున్నారు. ఎలా పోస్తారు అనేది మీకు చూపిస్తానండి. వాటర్ కోసం ట్యూబ్ సెట్ చేస్తున్నారండి. కాలువలో నుంచి రెండు బస్తాల యూరియా, రెండు బస్తాల 20-20 అండి. రెండింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇది 20-20 బస్తా అండి. 20-20ని బాగా మిక్స్ చేయాలండి. యూరియాలోకి ఒకసారి గడ్డలు ఉంటాయి, ఆ గడ్డలను కూడా బాగా స్మాష్ చేయాలి. రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఒక్కొక్క డ్రమ్లో ఈ కలిపిన మిశ్రమాన్ని రెండు బకెట్లు పోయాలండి. డ్రమ్ముల్లో రెండు బకెట్లు కలిపిన యూరియా మరియు 20-20ని కలుపుతున్నామండి. రెండు బకెట్లను మేము ఇలా గోతల్లో పోసుకొచ్చాము, కొలతల్లాగా డ్రమ్ముల్లో పోసాం కదండి. డ్రమ్ముల్లో వాటర్ ఫిల్ చేస్తున్నాము. అన్నగారు డ్రమ్స్ చేరవేస్తున్నారండి వాటర్ కోసం. ఏమండి, ఈ మొక్కజొన్న వేసి ఇవాళకి 22 రోజులండి. 22 రోజులండి నాటి. మేము ఇవాళ పిండి నీళ్ళు పోస్తున్నామండి. పిండి నీళ్ళు అంటే ఎకరానికి 22 కట్టలను రెండు యూరియా కలిపి ఎకరానికి ఒక 15 డ్రమ్ములు పోస్తున్నామండి మొక్కల పాదుల్లో. ఇదండి, పోతే మేము నానబెట్టి వేసామండి విత్తనాలు. ఒక 12 గంటలు నానబెట్టి తెల్లారి నాటామండి. టాటర్ పెద్ద లేకుండా మడుచుల పెద్దలతో వేసామండి. అదిగో ఇప్పుడు డ్రమ్ములో చాలా దూరం నుంచి నీళ్లు మోటార్ చిన్న మోటార్ ఒకటి తీసుకొచ్చి నీళ్లు డ్రమ్ములో నింపుతున్నామండి. నింపి ఆడవాళ్ళతో ఎకరానికి ఒక 6 5 గురు పిండి నీళ్ళు పోసేస్తారండి. ఒక తడి కింద లెక్క వచ్చిందండి. పిండి నీళ్ళు పోతే ఈ కలుపు అది కొంచెం అనగదొక్కేసిద్దండి. మొక్క కూడా నిమ్ము శాతం బాగా పెట్టుకొచ్చిద్దండి, అప్పుడు బాగా పెరుగుతుంది. అదండి, పోతే మేము ఏం చేసామంటే ఇప్పటికి ఒక్కసారి కూడా స్ప్రేయింగ్ చేయలేదండి. ఇప్పటికి చేను మొక్కదొన, కొంతమంది మొక్కదొన నాటంగానే తౌడు బెల్లం అంటారు, లద్ది పురుగు ఉందంటారు, అది అంటారు ఇది అంటారండి. మేము అన్న ఏం చేసాం, ఇప్పుడు ఒక్కసారి కూడా స్ప్రేయింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ డ్రమ్లో మనం రెండు బకెట్ల యూరియా మరియు 20-20 కలిపిన మిశ్రమాన్ని వేసాం కదండి. సో వాటర్ ఫిల్ చేసి దాన్ని బాగా కలపాలండి. బాగా కలిపితేనే మనకి ఆ యూరియా అనేది బాగా వాటర్లో మిక్స్ అవుతుంది. సో ఎంత బాగా కలిపితే అంత బాగా అది కరుగుతుందండి, లేదంటే అడుక్కి చేరిపోతుంది యూరియా అనేది. సో బాగా కలపాలి. ఇప్పుడు మేము బాగా కలిపాం కదండి. కలిపినాక ఏం చేస్తారంటే కూలాళ్ళు ఇలా బకెట్లతో వాటర్ తీసుకొని మనకి మొక్కజొన్న పాదుల్లో నీళ్లు పోస్తారండి. వరి చేలు మినప చేలుకి అయితే మందుల్ని స్ప్రే చేస్తారండి, కానీ మొక్కజొన్న చేనుకి ఇలా పాదుల్లో నీళ్లు పోస్తారు. ఎందుకంటే మొక్కజొన్న చేనుకి మనం విత్తనాలు అనేవి కొంచెం విడవిడంగా నాటుతామండి, అంటే విత్తుతాము, అందుకని చెప్పి ఇలా పాదు పాదికి నీళ్లు పోస్తారు మొక్కజొన్న వరకు. అలానే మొక్కజొన్నకి ఇలా యూరియా నీళ్లు పోసినప్పుడు చూడండి, బకెట్లో నీళ్ళు తీసుకొని వెళ్ళి ఇలా ఒక చిన్న డబ్బాతో తీసుకొని కొద్ది కొద్దిగా మొక్కకి ఇలా పాదుల్లో పోస్తారు. చూడండి ఎలా పోస్తున్నారో. ఇలా పోసినప్పుడు మొక్కకి ఆకుల మీద పడకూడదండి. ఆకుల మీద పడకుండా ఓన్లీ స్టార్టింగ్ అంటే పాదులోనే పడాలి యూరియా నీళ్ళు. యూరియా నీళ్ళు మొక్కజొన్నకి పోయటం వలన మొక్కజొన్న అనేది బలంగా పెరుగుతుందండి. దయచేసి వీ లవ్ టు డూ ఫార్మింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా డ్రమ్లో పోసిన యూరియాని నీళ్ళల్లో 10 ఆకులు స్టిక్ తీసుకొని కలుపుతూ ఉండాలండి. లేకపోతే మనకి యూరియా అనేది డ్రమ్లో అడుక్కు వెళ్ళిపోతుంది, అందుకని స్టిక్ తీసుకొని కలుపుతూ ఉండాలి 10 ఆకులు. దయచేసి వీడియోని షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల రైతులు పంటలు పండించడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది అందరికీ తెలుస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.